ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ అయ్యా సోమేరాయని కథ ఇంతవరకు ఏడు భాగాలుగా చెప్పబడ్డది నాయన. మొదటిది వీరోయి సోమేరాయన్ని మన రాజ్యం ఎక్కడున్నదా అన్నా అని అడగడం, రెండవది గుర్రం కలగనడం, మూడవ భాగం దొంగల దగ్గరికి సిద్ధోయి రావడం, నాలుగవ భాగం దొంగలు మంత్రాల మాధవి కలిసి కర్ణకల్లుకు ప్రయాణమై యుద్ధానికి రావడం, ఐదవది చీకటి చింతల్లో దొంగలు దాగవడం, ఆరవది మంత్రాల మాధవి మంత్రం పెట్టడం సోమేరాయుడు దాటడం, ఏడవది తమ్ముళ్లకు సోమేరాయుడు బుద్ధి చెప్పడం. అయ్యా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి భాగం ఎనిమిదవ భాగం దొంగలతో యుద్ధం చేసేటటువంటి భాగం. అయ్యా సోమేరాయుడు చెప్పేటటువంటి కథకులు చల్ల వెంకటేశు, చల్ల అబ్బయ్య, చల్ల రాజయ్య, ఎల్లక్కపేట కళా బృందం వారు ఈ కథను ఆలపిస్తున్నారయ్యా. అన్నయ్యా పొద్దు నుండి 9 గంటల నుండి మొదలు పెడితే రాత్రి పన్నెండు అవుతున్నారే అన్నా, ఏం బుద్ధి చెప్తావురా అన్నయ్యా? నీ పేరు చెప్తే ఆకాశం వస్తుంది, భూతం లేకపోతున్నారు. ఎక్కడి దొంగ నన్ను కొట్టడానికి అత్తడు రాడు, ఏడు వాడత్తాడు అన్నయ్యా. సరే మాకు నిద్ర వస్తుందిరా, ఇక మేము అంటాం అన్నయ్యా, ఇక మాకు బుద్ధి చెప్పకుంటున్నాడు పేరోయ్. పేరో రాయుడు వినరా చెప్తుంటే ఊగొట్టుకుంటా ఊగొట్టుకుంటా ఇద్దరు ఒక నిద్రపోయిందిద్రపోతే ఆరే వల్ల జాతులే ఉన్నది. పన్న వారిని లేపదోసం వారిని కొట్టదోసం. తమ్ములు అన్నారు కదా, ఎందుకు లేపాలే? ఇక నేను లేపను అని చెప్పి దొరవారు సోమరాడు కత్తి పట్టి కట్టరు పెట్టిన బల్ల మట్ల బాగోవట్లేదు. మరి నాయనా రారాజు సోమేరానికి ఏమున్నదండి? 60 ముళ్ళ పాకనేమో తలకున్నది, తలకు 60 ముళ్ళ పాకున్నది, మరి ముట్టికి చెడ్డున్నది. ఆ దొరవారు సోమేరాయుడు ఆడికెళ్ళి అనంతం మాత్రం కలిసి ఎక్కడికి వస్తుండు రారాజు సోమయ్య, భార్య ఉన్న మాలుగు దొరవస్తా ఉన్నాడు, భార్య ఉన్న మాలుగ దొరవస్తా ఉన్నాడు, భార్య ఉన్న మాలుగు దొరవస్తా ఉన్నాడు, భార్య ఉన్న మాలుగు ఆ దొరవస్తా ఉన్నాడు. రారాజు సోమయ్య సోమయ్య వస్తా ఉన్నాడు, రారాజు సోమయ్య సోమయ్య వస్తా ఉన్నాడు. దొరవస్తా ఉంటే రాజు వస్తా ఉంటే రాబాలి చూడండి బౌలారా బాలి, దొరవదు కాడు గచ్చరబాలి, బామహంతో బాయి బాలి, సలియాంతో బాయి బాలి, దొరవదా కుల్లోరే అప్పుడు ఒక తన భార్య అటువంటి భార్య ఉన్న వాళ్ళకు వచ్చే బామాంతో బాయి దర్వాజా కుళ్ళోరే దారబంధం తీయమని చెప్పండి. తీయవరంగానే ఆనాటి ఒక సమయం అందున రారాజు ఒక దొరవారు సోమేరాయుడు
ఆ వీరుడు తుడు బలచ్చారి ఆ మాట అనగానే తన భార్య ఏడాడు మెడల్లో ఆ నాయన ఆ మాట విన్నది అంతోబాయి కళ్ళు తిరాగలాగా నా భర్తడు నా మాలుగు వచ్చిండు ఇక నేను వెళ్ళిపోయి నా భర్తకు నేను నిలుచుండాలని కావాలా అవును అని చెప్పి భార్య అంతోబాయి ఏం చేస్తుందయ్యా చలోపల రాబల తమ్ముడు రంబలాయి శంతో నీళ్ళు పట్టే బామ సేత కుర్జీ పట్టే శంతో నీళ్ళు పట్టే బామ సేత కుర్జీ పట్టే రావయ్య మహారాజా నా పాన ఓ రావయ్య మహారాజా నా పాన రావయ్య మహారాజా నా పాన రావయ్య మహారాజా నా ప్రాణ వెళ్తుకొని కుర్జీ మీద కూర్చోవుచ్చిన పని ఏమో నాతో పని ఏమో నాతోటి చెప్పండి మహారాజా సోమయ్యో నాతో చెప్పండి మహారాజా సోమయ్యో నాతోటి చెప్పండి మహారాజా సోమయ్యో నాతో చెప్పండి మహారాజా సోమయ్యో ధరవారు అనగా నాయన భార్య వనగ పిలిచయ్యా చెమ్మతో నీళ్ళు ఇస్తాను చెమ్మతో నీళ్లు వనగా నీ ప్రాణాలు విరచుకొని కుర్జి పైన కూర్చొని ఈ రాత్రి వేళ లోపలిని తమ్మలు వదిలిపెట్టి వచ్చిన కారణం ఏమిటో నాకు వివరించి చెప్పబడినది అనగానే అదముడి బామా అంతో బాయి బామా నారి మాని అంతో బాయి నీళ్లు పాడుగాను కుర్జి తగలా పాడు నీళ్లు పాడుగాను నీ కుర్జి తగలా పాడు నీళ్లు పాడుగానే కుర్జీ తగలా పాడు నీళ్ళు పాడుగాను కుర్జీ తగలా పాడు బామాంతో భయమ్మ కొడుకు తుల్లరాయుణ్ణి కొడుకుని ఇక్కడ అయ్యావే కొడుకు తుల్లరాయుణ్ణి ఇక్కడ అయ్యావే కొడుకు తుల్లరాయుణ్ణి కొడుకుని ఇక్కడ అయ్యావే కొడుకు తుల్లరాయుణ్ణి కొడుకుని ఇక్కడ అయ్యావే సంకలున్నా కొడుకుని కొడుకుని గుంజుకున్నాడు సంకాలున్నా కొడుకుని కొడుకుని గుంజుకున్నాడు సంకల ఉన్నా కొడుకుని కొడుకుని గుంజుకున్నాడు బాలి చెప్పరాని బాలి త్వర చెప్పుతున్నాడు బాలి చెప్పరాని బాలి రాదు చెప్పుతున్నాడు బాలి చూడండి పోలారా బాలి కొడుకు నోటిలోన బాలి కొడుకు చూడా ఓడే బాలి ఆరు నెలల పిలగాడు అంబాడే బాలు ఓడు ఆరు నెలల పిలగాడు అంబాడే బాలు ఆరు నెలల కొడుకుని వెత్తుకొని ఆ కొడుకు చిన్నవాడు కాబట్టి సొవ్వు లోపల నోరు పెట్టి ధరవారు సోమయ్య చెప్పరా నీ జ్ఞానము దొర చెప్పవట్టేరా చెప్పారా నీ జ్ఞానము దొర చెప్పవట్టేరా కొడుకు తుల్యరాయుడు నా కొడుకా నేను చూడరాను రో నా కొడుకా మా పానానికి కొడుక ఒక్కడే సిన్నయ్య గాని ఎన్నో కష్టాలు కొడుక ఎన్నో బాధలు పడ్డరా నాయన నీకెన్ని కష్టాలు రో నా కొడుకా నేను చూడరాను రా నా కొడుకా నీకెన్ని కష్టాలు రో ఉన్నారు కొడుక ఒక్క సిన్నయ్యనే మమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టాడు నీ ప్రాణానికి ఇద్దరు చిన్న కాకలు ఉన్నారు మరి పీరోయిసి మంది నీకెంత కష్టమోరా నా కొడుక నేను చూడరాను రాయ్యా నీకె కష్టాలు నా కొడుక నేను చూడరాను రో నా కొడుక
రాత్రులే రాయుడా. అవును కుమారగా నీకు ఎన్ని బాధలో ఎన్ని కష్టాలు నేను చూడరా చూడరా అని చెప్పి. అవును వారు సోమన్న చెప్తుండు బుద్ధి. భార్య అంతో భయం విన్నది కొద్దిసేపు చూసిన వానే కొడుకుని విమానంగా ఎత్తుకొని ఏమెరగని వాడు ఆరు నెలల పిడగాడు చెవు లోపల నోరు పెట్టి బుద్ధి చెప్తున్నాడు. ఏనో చెప్తున్నాడు. మరి నా కొడుకు మాట వింటున్నాడా? లేదు. మరి లేదా మారు మాట జవాబిస్తున్నాడా? లేదు. మరి లేదు కదా. మరి నా రాజు సోమిరాయనికి ఈ రాత్రి విడ లోపల తమ్ములు కొట్టారా? మరి ఎవరన్నా నా దొరని ఏమని అన్నారా? తెలియదు అని చెప్పి బాబాంతో బాయ్ ఏమి చేస్తుంది అయ్యా? అవును ఆ భార్య ఏమంటున్నది? ఏమయ్యా దొరా సువర్ణ ఏ బుద్ధి చెప్పేదే బుద్ధి బుద్ధి గారు బుద్ధి బుద్ధి గారు దొరా మడమన్ను నిద్రపోతే ఆరు నెలల పిల్లగారు బుద్ధి చెప్పు మాట ఇంటా ఉన్నాడా? మరి మాట చెప్పోతున్నాడా? మారు మాట చెప్తున్నాడా? మాట ఇంటా ఉన్నాడా? మారు మాట చెప్తున్నాడా? అయ్యా కొడుకు చెప్పే బుద్ధి నాకు చెప్పు దోరా. కొడుకు చెప్పే బుద్ధి నాకు చెప్పు దోరా. అయ్యా దోరా కొడుకు బుద్ధి చెప్తాను. అవును కానీ కొడుకు బుద్ధి చెప్తున్నావు గాని ఆరు నెలల ఆ కొడుకు ఆరు నెలల పిల్లగాడు కొడుకు మాట వింటున్నాడా? మరి మారు మాట చెప్తున్నాడా? మారు జవాబు చెప్తలేడు. కొడుకు చెప్పే బుద్ధికి ఏనే మునాగు చెప్పవు అని చెప్పంటున్నాడు. చెప్పిండు అనే వారికల్లా హా భార్య దొరకబట్టి భార్య అంతో బాయి ఇనవే నారి మారి నేటికి ఇప్పుడు ఈ సమయం అందున బామా ఇక్కడ నేను వెళ్ళిపోతున్నా నాకు ఎక్కలేని వనంగా ప్రవతికి వస్తున్నది నాకు కోలమంత నిలుచేని వెళ్ళిపోతాయిగా అనగానే ఆ నీళ్ళు ముంచి అయ్యామ్మ నువ్వు ప్రవతికి పోతున్నావు కదా ఇయ్యాల రేపట్లో చీకటి దొంగల భయం దగ్గట్లో కూర్చోమన్నది అన్నది దగ్గట్లో కూర్చోమన్నారు సోమన్న ఏమన్నాడు? హరిమాని నేను వీరుని చూరుని బలచారిని ఏలు పెట్టు సాగుంటే 5 మందిని కొట్టిపోతా ముళ్ళుకొల కట్టుంటే 300 మంది కొడతా సేతి గుద్దుదంతా 500 మందిని నాకెక్కడి దొంగనే ఏడు దొంగ ఉన్నాడు ఇయ్యాల నా బుద్ధారా పోతా మనసారా తిరుగుతా కోసు పోతా 10 కోసులు పోతా అన్నాడు సోమన్న. రాజు కింద కోపానికి వస్తున్నాడే మరి వెళ్తాడని దంపలాయిండా? మరి మా రాజు పవదికి బొమ్మ చెప్పండి నీళ్ళు ఇచ్చిన మా దొర పోతున్నాడు ఇక నేను కూడా ధైర్యానికి డాలు బల్ల మట్టుకపోతా నన్ను బెదిరించి మా దొర నా డాలు కత్తి పట్టింది అనుకో ఢిల్లీకి పోయినా మా రాజుకు సావులేదు. అది తప్పి దొర వారు ముందు పోతుంటే దొర ముందు ఓదడా దొర సాని అని దొర ముందు పోతుంటే దొర సాని అనక చూడండి పోయటోడు దొరవారు కరుమూడా కరుమూడా పోతే పోతే దొర వెనక మరలేదు చేరా 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 పోయే చోడు తెరవారు సోమన్న ధర్ముడా కర్ముడా పోయే చోడు తెరవారు సోమన్న వెనక మరి చూసిండు వెనక మరి చూసే వారికల్లా అయితే వెనక మరి చూస్తే ఎవరు అడవిలో వస్తున్నది నాతోటి నేను మగవాణ్ణి ప్రవతికి పోతుంటే అడవిలో రాను కారణమేమున్నది బామా నారిమాని ఎవరెవరే బామనా వెనక వచ్చేవారు ఎవరెవరే బామనా వెనక వచ్చేవారు ఎవరెవరే బామనా వెనక వచ్చేవారు నేనే మహారాజ నా పేరు అంత బాయి 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 ఏమిటే నీవేనా నా వెనక మగవారి చోటుకు ఆడవాళ్ళు వస్తారా? మగవారి చోటుకు ఆడవాళ్ళు వస్తారా? ఆడవాళ్ళ చోటుకు బావ మగవాళ్ళు వస్తారా? ఆడవాళ్ళ చోటుకు బావ మగవాళ్ళు వస్తారా? మర్తవ మర్రవ నువ్వు కవర్ దాతు ఉండా మర్తవ మర్రవ నువ్వు కవర్ దాతు ఉండా గదరించి మాట్లాడే దొరా సోమరావు గదరించి మాట్లాడే ఆ దొరా సోమరావు గురవారి గదరించి మాట్లాడే ఆడుతున్నాయి చెట్టు ధరి వెళ్ళిపోతున్నాయి ఆ మాట ఇన్నది అంతో బాయ్ కజ్జున వరికింది బామ మేడల్లో పట్టాలి కజ్జున వరికింది బామ మేడల్లో పట్టాలి కజ్జున వరికిందో మేడల్లో పట్టాలి కజ్జున వరికింది బామ మేడల్లో పట్టాలి ఆ మాట ఇంటనే బ్రహ్మ అంతో బాయి గజ్జున ఉనికి మెడ లోపల పడిపోయింది మెడ లోపల అంతో బాయి పడ్డది రారాజు సోమరాయుడు కత్తి పట్టలే కటారు పట్టలే బల్లం పట్టలే బాగు పట్టలే ఏది పట్టలే సెమ్ముల మాత్రము కోలముంత నీళ్లున్నాయి అదే కోలముంత పట్టుకొని భార్యని బెదిరించి సోమన్న ఎక్కడ పోతున్నాడు అయ్యా పుంచుకున్నాదున్నదో బామా పోగం సుందరయా పుంచుకున్నాదు
సరియా ఉంచుకున్నదున్నదే ఆ బామ భోగము సుందరియ భోగము దానే మాలుకో ఉన్నడా భోగము దానే మాలుక దూర వస్తా ఉన్నడు భోగము దానే మాలుకు దర్వాజా కుల్లోరే ఆధార బంధము అయ్యా రమ్మని చెప్పి పిలుచుకున్నది అవను భోగముది భోగముది ఆ భోగం అట్లా పిలుచుకుంటే అవను రమ్మ చెప్పి ఎప్పుడు పిలిచిందో ఆ రమ్మని పిలిచే వారి కల్లా ఏకరంగా వెళ్ళిపోయి అటముడి నాయన ఆ దాని మీద కూర్చున్నాడు అటముడి కుర్చీ మీద కూర్చొని ఇన్నవే బామా భోగము దాని అనేక పుట్టిన ఒక్కటే దానికి పుట్టిన ఒక్కటే ఆరే దొరుస్తానేమో అంతో బాయ్ ఉంచుకున్న దాని మేమో భోగము దానివి నువ్వు బామా ఇద్దరు మర్దుల బాలి మైలంగా చూడండి బాలి కుక్కలు పైలా మనరి బాలి కుహాల పైలా మనరి బాలి తమ్ముల పైలా మనరి బాలి కొడుకుని పైలా మనరి బాలి బుద్ధి చెప్పుతున్నాడా జ్ఞానం చెప్పుతున్నాడా బుద్ధి చెప్పుతున్నారా జ్ఞానం చెప్పుతున్నాడు భోగం దానికి బుద్ధి జ్ఞానం చెప్తున్నాడు బుద్ధి జ్ఞానం చెప్తుంటే యాటికి వరంగా నేటికి ఏ నాటి కాలం అందున మరి మరి అటువంటి భోగం కళ్ళ చూసింది రాజస్వామయ్య తమ్ముతో కొట్లాడేనా తెలియదు మరి లేదా భార్యతో కొట్లాడే భార్యతో దంపులాడిండా తెలియదు కానీ ఇప్పుడు మా దొరవారు మరి ప్రాణమయ్య పలకాలం వస్తుందేమో తెలియదు మరి కత్తుందో కటరుందో బల్లెముందో బాగుండదు తెలియదు పొడుచుకొని తత్తడో గుద్దుకొని తత్తడు తెలియదు మరి నేను ఆ కత్తిని కటరని గుంజుకుంటాయిగా ముందుకో హరి భోగమిది పాడిగానే వైరం పుస్తుపులతోటి వయ్యారి నడకలతోటి అతి దొర మీద ఒరిగా నంబు భోగముదైనా చూసింది ఒళ్ళంతా విసుగు చూస్తే ఆయన ఆ లాగు విధర్లో ఏలిపెట్టు సాకు దొరికింది సాకు దొరికింది ఏమిటి భోగం దానా నా సాకు నాకు ఏమమ్మని పవదికి వెళ్ళిపోతున్నా అవన్నీ సాకు నీకిత్త గాని ఈ సాగు ఆడవాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి మీరు ఎటన్న పోయి పనులు పొలాలు తెస్తే మేము చిక్కు తీసుకొని తింటాం కాబట్టి ఈ సాగు నా దగ్గరనే ఉంటుంది చూడు ఆడవిలతో లొల్లెందుకు నాకు ఈ రాత్రి నేనేమో ప్రవదికి పోయేవాడిని అయ్యి ఈ కత్తి ఎంత కత్తి ఇస్తుంది ఎంత చేలు పెట్టి తాకుంటే ఈ మందిని కొట్టిపోతా కానీ చేతి గుద్దుతో 800 మందిని ఇక నాకు వచ్చిన మనగాడు ఉన్నాడా నా పేరు చెప్తే ఆకాశం తలుతుంది పూతలు ఎక్కడ ఆడే పావం అంటుంది కొట్టి దొంగని పడుతున్నాడు భోగమిది బొట్టు పెడుతుంది ఎరకల్ని బుట్టి దింపలేదు భోగం దానా ఇక నువ్వే ఉంచుకో అని ఆ సెమ్మ నిలబట్టుకొని కిలికి తలము తీసుకొని దొరవారి పావదికి ఎక్కడ పోతుండయ్యా ఏడికి పోతుండు అనే మంత్రం పాడుగా నువ్వు ఏ వైపుకు తిరిపింది ఏ వైపుకు పోతుడు సోమన్న ఊరి కోసం నెర తనబోయే గండన దొరవారు తనబోయే గండాన కాలతోటి పోతాడు తలబోయే గండానరా కాలతోడిగా పోతాడు తనబోయే గండాన కాలతోటి నడుస్తాడు తలబోయే గండానరా కాలతోని నడుస్తాడా దొరవారు సోమయ్య ఎక్కడ వచ్చాడు బాలి ఊరు బయట బాలి ఊరి కోసం బాలి ఎర్రవంటి పొందలు బాలి ఏడు లద్దె పెంటలు బాలి గుంప తంగల బాలి దొరవారు సోమయ్య అవధికి వస్తున్నాడు దొరవారు సోమయ్య అవధికి వస్తున్నాడు అవధికి వస్తున్నాడు సోమేరాయుడా ప్రవాళికి వస్తున్నాడు భూమిలో ఉన్న దొంగలు ఈలలు కొడతా ఉన్నారు భూమిలో ఉన్న దొంగలు ఈలలు కొడతా ఉన్నారు పట్టు పట్టు అంటారా ధరణి పట్ట అంటారు పట్టు పట్టు మన్నరా ధరణి పట్టు మన్నారా ఇస్రోయి మస్రోయి వాడు శంబోయి మంబోయి బాలి మంతురాల మాధోయి బాలి పట్టు పట్టు అన్నారు బాలి ఈలలు కొడతా ఉన్నారా ఆనాటి కాలారా ఈలలు కొడతా ఉన్నారా ఆనాటి కాలారా
ఆయన అలాంటి వారి సమయం అందున రారాజు ఒక సోమన్న రారాజు సోమరాయుడు ప్రవదికి పోతున్నాడయ్యా. తన ఒయ్యగండ తన కాళ్ళతో నడిచిపోతున్నాడు. నడిచిపోతున్నాడట అయ్యా. ఇక్కడ ఊరి కోసం నెర ఎర్రవంటి బొందలు ఏడు లద్ది పెంటలు దుంప తంగలకు ప్రవదికి వచ్చిండు. ప్రవదిగత్త వారి గల్లా దొంగలు చూడండి. ఆ మంత్రాల మాధవి గారు మంత్రం పాది పెట్టి అచ్చ అదే ఎర్రవంటి బొందలు దాగబడ్డాడు. ఇస్రోయి మస్రోయి సెంబోయి మంబోయి మంత్రాల మాధవి ఈ భూమిలో ఉన్న దొంగలు వీరలు కొడుతుండ్రు. దొరకక దొరకక దొరికిండు జొన్న గింజ రీతు సిక్క సిక్కిండు సిక్కంలో మహుడి పంట ఇక వర్తాం అంటాను సంబరపడతారు దొంగలు. సంబరపడతా ఉంటే అటువంటి మంత్రాల మాధవ్ గారు ఏమంటున్నాడు? దొంగలారా కరములారా అరే సంపుదామే గాని ఒక ముచ్చటరా దొరవారి చేతిలో కత్తె కడర బల్లెమ్మ బాకు ఉన్నదంటే నువ్వు ఒక్కని కాదు నేను ఒక్కని కాదు 1000 మంది పోయినా పని చేయరు దొరకిందా? అరే ఏలిపెట్టు సాకుంటే 1000 మందిని చంపిపోతాడు. ముళ్ళు కొల కట్టుంటే 300 మందిని చంపుతాడు. చేతి గుద్దుదంతా 200 మందిని. మనం ఉన్నవాళ్ళం ఎంత మంది? మనం సరిపోతావా? మరి సరిపోం. అందుకే దొరవారు ముంగడ పవదికి పోతుండు కదా, వెనక మనం పోదాం. దొరవారు పవదికి కూర్చొని ఇక లేచిండు అనుకో, దొరవారు పవది కూర్చొని లేచిండు కదా, లేచినప్పుడే పోయి దొరా ఇవా ఎవర్రా పాడుకుదాం. అవును ఎవర్రాజు బెదిరిచిండు అనుకో, అందరు ఏం లేనట్టే పోయి మీరు వాడదా అంతే అని చెప్పిన ఆయన సమయం అందున ఆ యొక్క 5 దొంగల దొర ముంగడ పోతాడు. దొంగలేమో వెనక వస్తా అన్నారు. దొరవారు పవది కూర్చున్నాడు, లేదు చెట్టు దారుకున్నాడు. 5 దొంగలు వేస్తారు, 5 దొంగలు వైద్యరాలు బట్టి 5 దొంగలు వైద్యరాలు బట్టి 5 వల తమ్ముడ దాద మేరే దాదా రాజు సోమయ్య దొర ఏమనంటాడు? చూసారా బలరవళ తమ్ముడ దాద మేరే దాదారం లేక పాడుగాను నీ పరిస్థితిగా మన్నుగాను నా సాగుంజుకుంటుంది. అయ్యో దొంగలు వచ్చిరి నేనేమి చెయ్యాలి, దొంగలు వచ్చిరి నేనేమి చెయ్యాలి, దొంగలు వచ్చిరి నేనేమి చెయ్యాలి, దొంగలు వచ్చిరి నేనేమి చెయ్యాలి, నా సాకు నాకియ్య బామ భోగం ఉందారా, నా సాకు నాకియ్య బామ భోగం ఉందారా. ఐదుగురి దొంగల దొంగల దంపుత, ఐదుగురి దొంగల దొంగల దంపుత, దొరవారు సోమయ్య దొర ముత్తుకుంటాడు, దొరవారు సోమయ్య ఇక ముత్తుకుంటాడు, దొరవారు సోమయ్య దొర ముత్తుకుంటాడు. ఓహో అయ్యా, ఇంతవరకు సుమేరాయని కథ అయ్యా 8 భాగాలు ఇంతవరకు అయిపోయింది. ఇంకా చెప్పబోయేటువంటి కథ ఇంకా 2 భాగాలుగా ఉన్నదయ్యా. ఈ కథ చెప్పిన వాళ్ళు చల్ల వెంకటేషు, చల్ల అబ్బయ్య, చల్ల రాజయ్య, ఎల్లక్కపేట కళా బృందం వారిచే ఈ కార్యక్రమం నడపబడుతున్నదయ్యా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.